అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచుల రహిత దినోత్సవం సందర్భంగా యాక్ట్ 24x7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ప్లాస్టిక్ నివారణ గురించి మీకు ఒక రెండే రెండు విన్నపాలు చేసుకోవాలని, ప్లాస్టిక్ వల్ల మీకు కలిగే హానికరాలని మీకు తెలుసు, కానీ ఒకటి రెండు మీకు తెలియజేయదలుచుకున్నాను. ఈ ప్లాస్టిక్ కవర్లు మరీ తక్కువ ఇదిన్న మైక్రో ఉన్న కవర్లను వాడుతున్నాం. దానివల్ల పాపం మూగ జంతువులు తిని వీధిలో వేసే చెట్లు ఉన్నాయి కదండి, అవి కూడా వాటి యొక్క సరౌండింగ్ బట్టి నీళ్లు వాటికి ఇంకా చెట్లు కూడా పాడవుతున్నాయి. మెయిన్ వీధి జంతువులు ఎక్కువ పాడవుతున్నాయి, మూగ జంతువులు ఎక్కువ చనిపోతున్నాయి. రెండోది భూమిలో ఇంకవు, ఆ భూమిలో ఇంకకుండా ఉండేటప్పటికీ హీట్ జనరేట్ అయ్యి అకాల వర్షాలు అకాల మొన్న కూడా మీరు చూసే నెల్లూరులోని 50 డిగ్రీల దాకా ఎండెళ్ళింది. దీనంతా మనం గమనించాలి. ప్రజలు ఈ ప్రయత్నం ఎందుకు చేస్తున్నామంటే, ఏదో ఒకరోజు నిన్న నేనే కల్కి సినిమా వెళ్ళాను, వాడు చెప్పినట్టు ఏదో ఒకరోజు మార్పు అయితే తప్పకుండా వస్తుంది. ఆ మార్పు ఈ రోజు నుంచే బిగిన్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. మీరు ఇంటి దగ్గర కూరలు కొంటుంటారు కదండి, అప్పుడైనా కనీసం ఇంట్లో బుట్టను ఇంట్లో ఉన్న సంచులను తీసుకొని దిగండి, అప్పుడైనా ఒక రెండు కవర్ల వాడకమైనా తగ్గుతుందని నేను మీకు విన్నవించుకుంటున్నాను. కనీసం 10 కవర్లు వాడే చోట 2 కవర్లని తగ్గించవచ్చు. షాపింగ్ మాల్కి వెళ్ళే దగ్గర కూడా మీరు కవర్లని తీసుకోబోకుండా గన్నీ బ్యాగ్స్ని క్యారీ చేయండి. అలానే హోటల్స్కి వెళ్ళేటప్పుడు మీరు ఏదైనా మిగిలినవి క్యారీ చేసుకుని ఇంటికి తీసుకొస్తున్నారు, అప్పుడు కూడా ఒక బ్యాగ్ని మీ యొక్క పర్సులో పెట్టుకోనండి. ఇలా కానీ కొన్ని మంచి చోట్లకి, అంటే క్యారీ చేయదగ్గ చోట్లకి కానీ మన ఓన్ బ్యాగ్స్ని కానీ తీసుకుపోతే చాలా మటుకు మనం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించిన వాడు అవుతామండి. ప్లాస్టిక్ వాడక అనర్థాలు ఏంటంటే, ముందు హీట్ జనరేట్ అవుతుంది, ఫస్ట్ హానికరము. రెండోది భూమిలో కరవు కాబట్టి ఎప్పుడైనా భూమిలోంచి విపరీతమైన హీట్ పెరిగి దానివల్ల భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. రెండోది వాటర్ బాగా తగ్గిపోతుందండి, గ్రౌండ్ లెవెల్ వాటరు. ఎందుకని ఇందాకే నేను తెలియజేశాను, ఈ చెట్ల చుట్టూత ఈ వాటర్ బదులు ఈ కవర్లు అడ్డపడి దానివల్ల ఈ భూమిలోకి నీళ్ళు ఇంకకుండా పోతున్నాయి. దానివల్ల వాటర్ స్కేర్సిటీ వచ్చే అవకాశం ఉంది. నేనే చూసాను, మా ఇంటి దగ్గరే ఒక కెనాల్ ఉంది బడి దగ్గర, అక్కడ అంతా ప్లాస్టిక్. దానివల్ల మురికి నీళ్ళు పోయే అవకాశం కూడా లేకుండా అవి స్టాగ్నేట్ అయిపోతున్నాయి. అదే కాగితం అనుకోండి, కరిగిపోతుంది. మనం అందరం తెలియగల వాళ్ళమే, అందరం చదువుకున్న వాళ్ళమే, బాగా సైన్స్ కూడా బాగా పెరిగింది. ఈ అవేర్నెస్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు? పూర్వకాలం అంటే తెలియక తప్పులు చేశారు, ఇప్పుడు మనం తెలిసి తప్పులు చేయకూడదు కాబట్టి ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యూచర్ జనరేషన్కి. మొన్ననే ఢిల్లీలో చూడండి, వాటర్ లేక ఎంతో కష్టపడుతున్నారు, పొల్యూట్ అయిపోతున్నాం అంతా. ఒక్కసారి మానమని చెప్పట్లేదు. ఈ కొన్ని తీసుకుపోయే ప్రదేశాలకి ఇవి కానీ క్యారీ కానీ చేస్తే మన గన్నీ బ్యాగ్స్ ప్లాస్టిక్ నివారణ హానికరమైనవన్నీ తప్పించుకొని భూమిపైన కొన్ని రోజులు బతకచ్చండి. ధన్యవాదాలు. మనము ఈరోజు దినమున ప్లాస్టిక్ రహిత దినోత్సవంగా మనం జరుపుకుందామని కోరుకుంటున్నాం. దాని మూలంగా మనం అందరం కూడా ప్లాస్టిక్ బ్యాగులు అనేది వాడకుండా మనం కానీ పరిరక్షించగలిగితే కొన్ని వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు మనకి ఇబ్బందికరంగా లేకుండా సహకరిస్తుంది. నెక్స్ట్ ఇంట్లో వాడిన వేస్ట్ని విడిగా, ప్లాస్టిక్ని విడిగా మనం కానీ డిస్పోజ్ కానీ చేస్తే ఆ ప్లాస్టిక్ అంతా కూడా రీసైక్లింగ్లోకి వెళ్ళి మంచికి ఎరువుగా ఉపయోగపడే చెత్తలోకి ఆ ప్లాస్టిక్ రాకుండా కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. ఎంత వాడుతున్నామో ఆ వేస్ట్ని కూడా ఎరువులో, అంటే భూమిలో కలవకుండా దాన్ని కానీ మనం విడిగా కానీ పంపించగలిగితే అది మళ్ళీ రీసైక్లింగ్లో వాడుకొని మనకి నెక్స్ట్ తరానికి మంచి మేలు జరుగుతుందని నేను కోరుకుంటున్నా. దీనివల్ల చాలా ప్రముఖులు, సైన్స్ తెలిసిన వాళ్ళు, సాధారణ పౌరులు, మేధావులు చాలా ఉపన్యాసాల్లో కూడా దీని గురించి చర్చించారు. ఇది ఏ ఒక్కరి ప్రయత్నం వల్ల కాదు, ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని మనము మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ దీన్ని ప్రచారంలో తీసుకొని వెళ్ళి ప్లాస్టిక్ని వాడడం బాగా తగ్గిద్దాం. ఒకవేళ వాడిన ప్లాస్టిక్ని రీసైక్లింగ్కి ప్రాపర్గా కానీ పంపించేస్తే మనకి మట్టిలో కలవదు. కాలువల్లో ప్లాస్టిక్ వేయడం వల్ల రేపు వర్షాకాలంలో అవన్నీ కూడా అడ్డంపడి మళ్ళీ మనకే ఇబ్బందికరం.
దాన్ని మళ్ళీ మనం గవర్నమెంట్ని అంటాం, కానీ వేసేది ప్రజలే. ఆ ప్లాస్టిక్ కవర్ని రోడ్డు మీద చెత్త కుండీల్లోనే వేయాలి, కానీ కాలువల్లో కానీ వేయకుండా కానీ చూసుకుంటే అది రైతులకి వెళ్ళే నీళ్లు, ఆ కాలువలో నీళ్లు రైతులకి వెళ్తాయి, అక్కడ మళ్ళీ మనమే పొల్యూట్ చేసుకుంటున్నాం, మనం తినే ఆహారాన్ని మనము మళ్ళీ పొల్యూట్ చేస్తున్నాం. కాబట్టి కాలువలు నీరు, ఆ నీరు అంతా కూడా మళ్ళీ రైతులకు వాడుతున్నాం, అంటే భూమిలో కలుస్తున్నది, అక్కడ తీసుకెళ్ళి మనం ప్లాస్టిక్ కవర్లు వేస్తున్నాం, అది కూడా మంచిది కాదు. అందువల్ల ఏదైనా నీళ్ళల్లో కలిసేది ఎందుకు వేయాలి అంటే చేపలు తినేదానికి ఆహారం వేయాల్సిందే, కానీ ప్లాస్టిక్లు ఈ గోతాలు అవి నీళ్ళల్లో వేయకుండా ఉంటే మనకి నీళ్లు ప్రాపర్గా రైతుకు చేరుతుంది, మనకి మంచి జరుగుతుంది. ధన్యవాదాలండి అందరికీ. అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచుల రహిత దినోత్సవం సందర్భంగా యాక్ట్ 24/7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఈ ప్లాస్టిక్ అనేది మనది కాదండి, యాక్చువల్గా కల్చర్. ప్లాస్టిక్ అనే పాలిమర్ మనకి మార్కెట్లో అన్ని బ్యాగ్స్ కన్నా చాలా తక్కువ రేట్కి దొరుకుతుంది. అందుకని ప్లాస్టిక్ అనేది మనకి వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చింది. మనము ఈ ప్లాస్టిక్ని బయోడిగ్రేడబుల్ కాదు, మీరు అందరు చూస్తున్నట్టే మనకి మట్టిలో అది అంత తొందరగా అబ్జర్వ్ అవ్వదు, దానివల్ల ఎక్కువ పొల్యూషన్ని మనం ఫేస్ చేస్తున్నాము. మనం పాత పద్ధతులు వాడితేనే మనకి మన పేరెంట్స్ ఎంత బాగున్నారో మనం చూస్తున్నాం. మనం ఇప్పుడు 30 ఇయర్స్కి చాలా ముసలోళ్ళం అయిపోతున్నాము. అలాగా మనం కూడా హెల్తీగా బాగుండాలి అంటే ఈ ప్లాస్టిక్లు ఇవన్నీ వాడకుండా మనం పూర్వకాలంలో అల్లుకునే బుట్టలు, జూట్ బ్యాగ్స్ ఇవన్నీ వాడితే మన ఎన్విరాన్మెంట్కి బాగుంటుంది, మనకి బాగుంటుంది. ఇప్పుడు కల్కి సినిమాలో చూపించినట్టు ఫర్దర్గా కాశీలో ఉన్న గంగా నదిని కూడా మనము చూడలేకపోవచ్చు. అలాంటి పరిస్థితి మనకి రాకుండా ఉండాలి అంటే మనము ప్లాస్టిక్ వాడడం, అంటే ప్లాస్టిక్ అనే కాదండి, ఏదైనా బయోడిగ్రేడబుల్ వాడితేనే మనకి మన ఎన్విరాన్మెంట్కి శ్రేయస్కరము. కాబట్టి ఇలాంటివన్నీ రాకుండా ఉండాలి అంటే మనం ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలంటే ఈ ప్లాస్టిక్లు ఇవన్నీ తగ్గించి చక్కగా మనకి బయట మార్కెట్లో బుట్టలు అన్నీ దొరుకుతున్నాయి, ఆ బుట్టలు జూట్ బ్యాగ్స్ వాడితే మనకి చాలా మంచిది. సముద్రం కూడా చాలా కలుషితం అయిపోతుందండి. ఏంటి అంటే ఇవన్నీ మనము ఫస్ట్ ప్లాస్టిక్ వాడుతున్నారు కాదండం లేదు, ఈ ప్లాస్టిక్ వాడే కవర్లని ఎక్కడంటే అక్కడ వదిలేస్తున్నారండి. అవన్నీ నీళ్ళల్లో వెళ్ళి కొట్టుకొని లాస్ట్లో సముద్రంలో చేరుతున్నాయి. సో అది చేరడం వల్ల అసలు మనము ఎన్నిసార్లు చెప్పినా ఈ కలుషితం కలుషితం కలుషితమే అండి, ఏదన్నా కలుషితమే. దీన్ని మనం ఆపాలి అంటే ఎవరో వచ్చి ఆపుతారు, దీన్ని మ్యానుఫ్యాక్చరింగే ఆపచ్చు కదా అని క్వశ్చన్స్ వేయకుండా మన చేతనైనంత వరకు మనము వాడడం తగ్గిస్తే ఆటోమేటిక్గా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఆపుతారు. ప్రభుత్వం చేయలేదే, అది మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు కాబట్టి మనం వాడుతున్నాము అన్న ఇది ఆపేసి మనం కూడా వాడడం తగ్గిస్తే ఆటోమేటిక్గా అవి సేల్స్ అవ్వవు, వాళ్ళే ప్రొడక్షన్ ఆపేస్తారు. మనము ఇప్పుడు అంత పొల్యూటెడ్ వాటర్, సముద్రం ఎంత స్వచ్ఛంగా ఉండేదండి చిన్నప్పుడు మనకి, ఇప్పుడు ఎంత కలుషితం అయిపోయింది. దాంట్లో ఉండే ప్రాణులు జీవులు కూడా పాపం ఇబ్బంది పడుతున్నాయి మన వల్ల, అవి మూగ ప్రాణులండి, వాటికి ఏం తెలియదు బయట నుంచి ఏం జరుగుతోంది అనేది. కాబట్టి మనము ఒకటే కాదు, మనతో పాటు అందరూ బాగుండాలి, మనం కూడా బాగుండాలి. సేవ్ ద ప్లానెట్. ప్లాస్టిక్ ఫ్రీ డే పురస్కరించుకొని మనకు ఎర్త్ యొక్క ఫర్టిలిటీ అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు తెలుసు. ఎందుకంటే అగ్రికల్చర్ అనేది మన మెయిన్ ఆక్యుపేషన్ మన కంట్రీలో. ఈ భూమి సారాన్ని ఎందుకు కోల్పోతుంది అని అంటే అధిక ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడడం వల్ల, వాటిని సరిగ్గా డిస్పోజ్ చేయడం సరిగ్గా లేనందువల్ల అవి మట్టిలో కలిసిపోవడం కానివ్వండి, అలా ఉండి ముఖ్యంగా సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే మట్టిలో ఉండేటువంటి ఈ ఉపయోగపడే బ్యాక్టీరియాని అంతటిని కూడా అవి చంపేయడం వల్ల భూమి అనేటువంటిది సారవంతంగా లేకుండా పోవడం అనేది మనం ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. ప్రతి దగ్గర కూడా మనం ఏది తీసుకున్నా కూడా ప్లాస్టిక్ అనేటువంటిది అధికంగా ఉపయోగంలో ఉంది ఈ రోజుల్లో. కాబట్టి దాన్ని వీలైనంత వరకు రీసైకిల్ చేసుకునే విధంగా మనం కానీ ముందుకు వెళ్ళగలిగితే మన భూమిని మనం ఎంతగానో కాపాడుకున్న వాళ్ళం అవుతాము. వీలైనంత వరకు తగ్గించి వాడుకోవడం లేని పక్షాన వాటి యొక్క ఉపయోగాన్ని మరొక రీతిలో మనం దాన్ని ఉపయోగించుకున్నట్లయితే అది చాలా బాగా ఉపయోగపడుతుంది అనేది ప్రతి ఒక్కరు గ్రహించుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే
ఇంకా రాబోయేటువంటి రోజుల్లో మన టెక్నాలజీ అనేటువంటిది ఎలా డెవలప్ అవుతుంది ఏందనేది కూడా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి వీలైనంత వరకు న్యాచురల్ ప్రోడక్ట్స్ని ఉపయోగించి ప్లాస్టిక్ ఉత్పత్తిని తగ్గించి వినియోగించుకోవడంలో మనం ఎంతైనా భూమికి మనల్ని మనం కాపాడుకుంటాము, ఇతరులను కాపాడుతాము, రాబోయేటువంటి తరాలకు కూడా మనం చాలా ఉపయోగకరమైనటువంటి విషయాన్ని మనం చేపట్టినట్టుగా మనకుంటుంది అన్నమాట. కాబట్టి ప్లాస్టిక్స్లో వీలైనంత వరకు రీసైక్లింగ్ ప్లాస్టిక్ను ఉపయోగాన్ని తీసుకురండి. రీసైకిల్ చేయలేని వాటిని వీలైనంత వరకు ముగించి వాటి వాడకాన్ని ఆపేస్తే చాలా మంచిదని నా అభిప్రాయం. సముద్రాల్లో కూడా చాలా వరకు మన షిప్ వాయేజెస్ అన్నీ కూడా ఏదైనా ప్లాస్టిక్ వాటిని వేయకూడదు అనేటువంటిది ఇంటర్నేషనల్ మ్యారిటైమ్లో కూడా అది ఒక పెద్ద క్రిమినల్ కేసుగా దాన్ని పరిగణిస్తూ ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ బయట డిస్పోజ్ చేయడం అనేటువంటిది చేయకూడదు. సైంటిఫిక్ విధానాల్లో వాటిని రీసైక్లింగ్ చేసుకోవడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి ఎంత తగ్గించి వాడితే మనకు అంత ప్రయోజనంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచుల రహిత దినోత్సవం సందర్భంగా Act 24/7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఈరోజు ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డేని జరుపుకుంటున్నాం. ఈ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డేని జరుపుకోవాల్సినటువంటి ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన కొన్ని వాస్తవాలు ఏంటంటే, భారతదేశంలో ఈరోజు క్యాన్సర్ అనే వ్యాధి ఎంత భయంకరంగా ఉంది అంటే, పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు 100 నిండినటువంటి ముసలి వాళ్ళని కూడా క్యాన్సర్ ఏ రకంగా క్యాన్సర్ వస్తుందనేది మన ఒక సైంటిఫిక్ స్టడీలో తెలిసింది. ఏంటంటే దీనికి ప్రధాన కారణం మనం వాడుతున్నటువంటి ఈ మనకు తెలియకుండానే మన శరీరంలో ప్రవేశిస్తున్నటువంటి ప్లాస్టిక్ కారణాల వల్ల ఇది ఎక్కువ శాతం జరుగుతుందని రీసెంట్ స్టడీలో ఒకటి ఐడెంటిఫై అయింది. సో మనం ఈ ఎదుగుతున్నటువంటి మన భారతదేశంలో మనం ఏం చేస్తున్నామంటే, ఇంతకుముందు మన లైఫ్ స్టైల్స్ ఇలా ఉండేవి కాదు. భారతదేశంలో మనం ఏ వస్తువు అయినా సరే ఒక సంచిలో తీసుకొని వచ్చేవాళ్ళం, గోతమ సంచిలో క్యారీ చేసేవాళ్ళం, అట్లా ఉండేది. ఇప్పుడు రాను ఎట్లా అయిపోయిందంటే, మన సింప్లిఫైడ్ లైఫ్కి అలవాటు పడి మనం ప్రతిదీ కూడా ప్లాస్టిక్లో క్యారీ చేయడం ప్రారంభించాం. ఇప్పుడు మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ప్లాస్టిక్ అనేది మన జీవితంలో ఒక భాగంగా అయిపోయి ఉంది. సో ఈ ప్లాస్టిక్ మనల్ని మన జీవితంలో మనకు తెలియకుండానే ప్రతి వస్తువులోనూ మనం ప్లాస్టిక్ని ఇన్వాల్వ్ చేస్తున్నాం. మనం తినే తిండిలో కూడా ప్లాస్టిక్ కారకాలు రోజుకి ఎన్నో వేల కారకాలు మన శరీరంలోకి వెళ్తున్నాయని రీసెంట్గా డాక్టర్లు ఐడెంటిఫై చేశారు. సో ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే, ఒక మనిషి ఆరోగ్యాన్నే కాకుండా ఈ ప్లాస్టిక్ అనేది భూమి సారవంతాన్ని కూడా చాలా దెబ్బతీస్తూ ఉంది. భూమిలో ఈ 20 మైక్రాన్ల కంటే ఎక్కువ ఉన్నటువంటి ప్లాస్టిక్ భూమిలో మనం వేసిన తర్వాత కొన్ని 100 సంవత్సరాల దాకా కూడా డికంపోజ్ అవ్వదు. అది ఏం చేస్తుందంటే, అక్కడ ఉండేటువంటి చిన్న సూక్ష్మ జీవులు అవన్నీ కూడా ఎదగనీయకుండా చేస్తుంది. అందువల్ల భూమి సారవంతం తగ్గిపోతుంది. భూమి సారవంతం తగ్గడం వల్ల భూమిలో పండేటువంటి పొలంలో నుంచి వచ్చే అవుట్పుట్స్ కూడా, అందులో నుంచి వచ్చేటువంటి మన సాగు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. సాగు తగ్గడం అంటే దానివల్ల జరిగేటువంటి పరిణామాలు ఏంటంటే, మనకు డిమాండ్ పెరగడం, అక్కడి నుంచి మనం వచ్చే ఉత్పత్తి తగ్గితే డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెరగడం వల్ల రేట్లు పెరుగుతాయి. సో ఆటోమేటిక్గా ఇది మళ్ళీ పేదరికానికి కారణమవుతుంది. ఇట్లా ఒక్క ప్లాస్టిక్ కారణకాల వల్ల ఇంత దుష్పరిణామాలు జరుగుతున్నాయి. మనం ప్లాస్టిక్ అంటే ఏదో అది తెచ్చుకుంటున్నాం, ఇది మనం వాడేస్తున్నాం అంటున్నాం, కానీ సాయిల్ ఇంత దెబ్బతీయడం వల్ల మన ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతినేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇదే కాకుండా సముద్రాల్లో ప్లాస్టిక్ పేరుకోబోయి ఉంది. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, వెస్ట్రన్ కంట్రీస్లో సముద్రాలను క్లీన్ చేస్తూ ఉంటే కొన్ని టన్నుల ప్లాస్టిక్ బయటపడుతుంది. అక్కడ జీవరాశులు చనిపోతూ ఉన్నాయి. అది జీవరాశి చనిపోవడం వల్ల మనకేం నష్టం అనేది మనకు ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ జీవరాశి చనిపోతే అక్కడ ఉండేటువంటి సమతుల్యత దెబ్బతింటుంది. అది చాలా దుష్పరిణామాలు. ఇప్పుడు మనకు వచ్చేటువంటి సునామీలు అవి కూడా కారకాలు అవుతాయి అన్నమాట. అంటే సముద్రం ముందుకు రావడం, ఇవన్నీ కూడా సమతుల్యత దెబ్బతినడం వల్ల జరిగేది. ఇప్పుడు మనం కానీ చూసినట్లయితే దగ్గరలో ఎక్కడైనా మనం ఇంతకుముందు ఎక్కడైనా వనభోజనాలకి అడవులకి వెళ్తే పచ్చదనంగా అంతా ఉండేది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా, అడవి లోపలికి వెళ్ళినా మనకు ప్లాస్టిక్ని చూస్తూ ఉన్నాం. ఇది కూడా సమతుల్యత, అక్కడ అడవి జంతువుల యొక్క చావుకు కారణం అవుతుంది అన్నమాట, అవి మనకు తెలియకుండా తినేయడం వల్ల. సో ఇదంతా కూడా ఒక పెద్ద దుష్పరిణామం ప్లాస్టిక్ వల్ల జరుగుతుంది. మరి దీనికి కారణం ఎవరు అంటే, మనిషి మాత్రమే. సో అక్కడ ఉండేటువంటి జీవరాశులు ఈ ప్లాస్టిక్ని ఏం తీసుకురాలేదు, దీన్ని తీసుకొని వచ్చింది ఎవరంటే మనిషి. సో ప్లాస్టిక్ ఉపయోగం మనం ఈ రోజుతో ఆపేయగలుగుతామా అంటే, అది సాధ్యమైన పని కాదు. ఎందుకంటే అది మన జీవితాల్లోకి అంత వచ్చేసింది.
సో దీన్ని మనం ఏం చేయగలుగుతాము అంటే దాని వినియోగాన్ని తగ్గించుకోవాలి. సో ప్రతి మనిషి కూడా తన బాధ్యతగా తీసుకోవాలి. ఇది ఎవరో ప్రభుత్వం రెగ్యులేట్ చేసి ఈరోజు ప్లాస్టిక్ కవర్లు ఆపేయడం వల్ల సమస్య పరిష్కారం అయ్యేది కాదు. ఎందుకంటే దానిపైన మనం చాలా ఆధారపడిపోయి ఉన్నాం. ఆల్ ఆఫ్ సడన్ గవర్నమెంట్ దాన్ని ఆపేసిందంటే మనం దాని నుంచి బయటకు రాలేము, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో వ్యక్తిగతంగా ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఇంత నా వల్ల ఇంత సమతుల్యత దెబ్బతింటుంది, మన భావితరాలకు ఇబ్బంది అవుతూ ఉంది, మన సాయిల్ డిస్ట్రాయ్ అవుతూ ఉంది, మన సముద్రాలు నాశనం అవుతున్నాయి అని ఐడెంటిఫై చేసి మనం దీన్ని చాలా వినియోగాన్ని తగ్గించుకుంటూ రోజు రోజుకు తగ్గించుకుంటూ వస్తే కొన్ని రోజులకి ఆ ప్లాస్టిక్ నుంచి మనం బయటపడగలుగుతాం. ఒకవేళ మనం ఇప్పుడు వాడదలుచుకున్నా కూడా 20 మైక్రాన్ల కంటే ఎక్కువ ఉన్న వాటిని వాడితే అవి డికంపోజ్ అవ్వడానికి సహకరిస్తాయి అన్నమాట. అట్లా మనం ప్లాస్టిక్ నుంచి బయటపడాలి, ఈ భావితరాలని కాపాడుకోవాలి, మన భూమిని కాపాడుకోవాలి, భవిష్యత్ తరాలని కాపాడుకోవాల్సినటువంటి అవసరం. ఈరోజు మనం ప్లాస్టిక్ ఫ్రీ డేని జరుపుకుంటున్నాం కదా, ప్లాస్టిక్ ఫ్రీ డే అనేది ఎప్పుడు మనం సక్సెస్ చేసినట్టు అవుతుంది అంటే మనం ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి. ఇదివరకు రోజుల్లో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు మనం ప్లాస్టిక్ వాడకం చాలా ఎక్కువగా జరుగుతుంది. ఆఖరికి ఒక చిన్న కూరగాయల అంగడికి వెళ్ళినా కూడా మనం ప్లాస్టిక్కే వాడుతున్నాం, ప్లాస్టిక్ కవర్లే వాడుతున్నాం. ఈ ప్లాస్టిక్ అనేది సారవంతమైన భూమిని కూడా భూమిలో కలవడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. అప్పుడు భూమి పాడైపోతుంది, దానివల్ల జంతువులన్నీ ఆరోగ్యం చెడిపోతున్నాయి, అలాగే దానివల్ల ఓషన్స్లో కలుస్తాయి ఇవన్నీ. కాబట్టి అందరూ ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకొని కొంచెం ఈ గుడ్డ సంచి ఇలాంటివి ఏమైనా వాడడానికి ప్రయత్నం చేయండి. మార్పు అనేది అందరితోటి మొదలవ్వదు, మీ ఒక్కరితోటి మొదలవుతుంది. కాబట్టి ఈరోజు నేను కోరుకునేది మిమ్మల్ని ఏంటి అంటే ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించి మీ ఒక్కరైనా ఈరోజు నుంచి ప్లాస్టిక్ కవర్ అనేది పక్కన పెట్టేసి ఒక్క గుడ్డ సంచితోటి ప్రారంభించండి. రేపనే మన భావితరాలు బాగుండాలి అంటే ఈరోజు మనం ఈ ప్రయత్నం చేయక తప్పదు. ఈ ప్లాస్టిక్ ఫ్రీడేతో ఈ రోజుతో శంకుస్థాపన చేసినట్టుగా మీ ఒక్కరితోటి ఈ మార్పు మొదలు పెడతారని కోరుకుంటున్నాను. నా వంతు ప్రయత్నంగా నేను కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం అనుకుంటున్నాను, అలాగే మీరు చేయండి. ధన్యవాదాలు. అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచుల రహిత దినోత్సవం సందర్భంగా Act 24/7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ప్లాస్టిక్. కర్బన సమ్మేళనాలు భూమిలో ఎక్కువైపోతున్నాయి, దీనివల్ల ప్రపంచం మొత్తం మీద ముప్పును ఎదుర్కోబోతున్నాము. ఇది రేపటి భావితరాలకి ప్రపంచాన్ని లేకుండా చేస్తూ ఉంది, భూమినే లేకుండా చేస్తూ ఉంది. ప్రతి ఒక్కటి పొల్యూషన్ అయిపోతూ ఉంది. మనం తినే ఫుడ్ కాణించి నీళ్లు అన్నీ ప్లాస్టిక్లో పట్టుకొని వెళ్తూ ఉన్నాము. ఒకప్పట్లో అయితే పెద్దవాళ్ళంతా దాన్ని ఎంచక్క దబర్లోనో మూటల్లోనో క్లాత్లోనో అట్లా మూటలు కట్టుకుని జాగ్రత్త చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనము మన ప్రపంచంలో జరుగుతున్న మొత్తం అంతా స్పీడ్ యుగం లాగా తయారైపోవడం వల్ల ఈజీగా అయిపోవడానికి మనము ప్రయత్నాలు చూసుకుంటున్నాము. ప్లాస్టిక్ బాటిల్స్ నీళ్ళు తీసుకెళ్ళడము, వీటి వల్ల ఆ బాటిల్స్ తాగి పడేస్తూ ఉన్నాము, అవి భూమిలో కరిగిపోవు. దానివల్ల ప్లాస్టిక్ కవర్లు అయితే ఇవన్నీ తిని జంతువులు నాశనం అయిపోతున్నాయి. అవి భూమిలో కరిగిపోయినా కూడా ఆ ప్లాస్టిక్ అవశేషాలు అలానే ఉంటున్నాయి, చిన్న చిన్న ముక్కలుగా. వాటి వల్ల పంటలు సరిగ్గా పండడం లేదు, అవి నీళ్ళల్లో కలిసి కాలువలు మొత్తం ఫుల్ అయిపోయి ఆ డ్రైనేజ్ వాటర్ అంతా పైకి వచ్చేసి ఆ వాటర్ వల్ల పొల్యూట్ అయిపోయి ఆ ఏరియా అంతా కంటామినేటెడ్గా తయారైపోయేసి మనకు లేనిపోని కొత్త కొత్త జబ్బులన్నీ రిబ్బన్ కటింగ్ చేసుకుని వస్తున్నాయి. సో ఇవి కాదు, మళ్ళీ సముద్రంలోకి వెళ్ళి కలిసిన అక్కడ చిన్న చిన్న జీవులు చనిపోతున్నాయి. మంది ఒక సైకిల్, ఒకరి మీద ఒకటి జీవం ఆధారపడుతూ బతుకుతుంది. ఏ ఒక్కటి మధ్యలో లేకపోయినా అది మొత్తం అక్కడంతా బాగా డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు మనకు తెలిసిపో మనమే చూస్తూ ఉన్నాం, ఒకప్పట్లో తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, ఇప్పుడు మనం ఎలా ఉన్నాం. చిన్నపిల్లలకు కూడా క్యాన్సర్లు, చిన్నపిల్లలకు కూడా షుగర్లు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? దాని మూలాలు ఎత్తుక్కుంటా పోతే పొల్యూషనే ఉంటుంది చాలా వరకు. మనము ఇప్పుడు ప్రతి ఒక్కరూ మన సామాజిక బాధ్యత, మనా బాధ్యత, నా బాధ్యతగా నేను నా పిల్లలకి ఇది చేయాలన్నట్టు ఇప్పుడు ఎలా అయితే పైసా కూడబెడుతున్నామో అలానే పైసా బొట్టు నీళ్లు కూడబెట్టాలి, ఇంచి గాలి కూడబెట్టాలి. అట్లన్నీ చేసుకుంటూ వస్తేనే మన భావితరాలు కానీ బాగుంటాయి. ప్రతి ఒక్కరూ మన సామాజిక బాధ్యతగా చెట్లు నాటడము, మన ప్లాస్టిక్ని మనమే మూట కట్టి, ఇప్పుడు ప్లాస్టిక్ వాడద్దంటే దానికి తగ్గ సోర్సెస్ చూపించాలి. అప్పట్లో ప్లాస్టిక్ బ్యాగులు ఇప్పుడు వెళ్తే షాపు వాళ్ళు ఇచ్చేస్తున్నారు, మనం ఈజీగా ఉందని క్యారీ చేసేస్తాను. మన బాధ్యతగా మనం ఒక బుట్టలు, అంతకుముందు బుట్టలు అల్లుకునేవాళ్ళు, చిన్న గోను సంచులు అల్లుకునేవాళ్ళు, అటువంటిది ఉన్న గన్నీ బ్యాగ్స్ తయారు చేసుకోవడము, ఆ బ్యాగ్నే తీసుకొని వెళ్ళడం, బ్యాగులు బైకులో పెట్టుకోండి, ఎక్కడగా షాపింగ్కి వెళ్ళాలో ఆ బ్యాగులో క్యారీ చేసుకోవచ్చు. అలా క్యారీ చేసుకుంటే చిన్నగా మార్పు, ఈ సంవత్సరము నేను ఇది మారాను, నెక్స్ట్ ఇయర్ ఇది మారుతాను అన్నట్టు మనకు మనం ఓన్గా క్రియేట్ చేసుకొని ఒక్కరొంత మార్చినట్లయితే భావితరాలకు కొంచెం భూమిని అందించిన వాళ్ళు అవుతాం, ఒక్కరొంత నీళ్ళు ఇచ్చిన వాళ్ళు అవుతాము. సో ఈరోజు ప్లాస్టిక్ ఫ్రీ డే అనేది మనం జరుపుకుంటున్నాము. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల చాలా చాలా అనర్థాలు ఉన్నాయి.
సో ఎలా అంటే మనము మన ప్లాస్టిక్ అనేది మన డైలీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే మనం డైలీ యూస్ చేసే క్యారీ చేసే ఫుడ్ విషయంలో కానీ ఆర్ గ్రోసరీస్ విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా మనకి ప్లాస్టిక్ లేకుండా మన లైఫ్ అనేది లేకుండా జరిగిపోతుంది. సో ఈ ప్లాస్టిక్ అనేది మనం యూజ్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ రీయూజ్ చేయట్లేదు, మనం ఎక్కడంటే అక్కడ ఎర్త్ మీద పడేస్తున్నాము. ఎర్త్ మీద పడేయడం వల్ల రెయినీ సీజన్లో మనకి అక్కడే ఉండిపోయి అది సరిగ్గా కుళ్ళిపోకపోవడం, సరిగ్గా మనము డిస్పోజ్ చేయకపోవడం వల్ల మనకి అనేక ప్రజలు అనేది అనేక రోగాల బారిన పడుతున్నారు. సో ఇది చాలా ప్రాబ్లం అవుతుంది మనకి, అలాగే భూమి యొక్క ఎర్త్ లైఫ్ అనేది కూడా మనకి ప్రాబ్లం అవుతుంది. సో దీనికి తోడు మనం ఎక్కడంటే అక్కడ చెత్త ప్లాస్టిక్ వ్యర్థాలు మనం పడేయడం వల్ల యానిమల్స్ అవి తింటాయి. సో అవి అనారోగ్యం బారిన పడి వాటి ప్రాణానికి కూడా ముప్పు జరుగుతూ ఉంటుంది. మనం చేసే వాటి వల్ల మన చుట్టూ ఉన్న ఇతర జంతువులు కూడా వాటి లైఫ్ని కోల్పోవలసి వస్తుంది. సో దీంతోపాటు మనం యూజ్ చేసే ప్లాస్టిక్ అంతా కూడాను మనం సముద్రాల్లో బీచ్లు అక్కడెక్కడ పడేస్తున్నాము. అది సముద్రాలను కూడా బాగా పొల్యూట్ చేస్తుంది ప్లాస్టిక్, అది అక్కడ కూడా డీకంపోజ్ అవ్వదు కాబట్టి. సో మనకి ఆక్వా యానిమల్స్ అనేటివి ఫిషెస్ కానీ ఆర్ సమ్ అదర్ అన్నీ కూడా అవన్నీ తినేసి అవి మరణించడం జరుగుతుంది. సో మన జీవ వైవిధ్యం అంటే బయోడైవర్సిటీ అనేది మనం కాపాడుకోవాలి, అది కూడా మన ఎర్త్ మీద మన వల్లే ఇతర జీవులు అనేది నాశనం జరుగుతుంది కాబట్టి. సో మనము ఈ ప్లాస్టిక్ అనేది ఎంతవరకు తగ్గించుకుంటే చాలా మంచిది, మనం అది యూజ్ చేయకుండా మనం క్లాత్ బ్యాగ్స్ అవన్నీ యూజ్ చేసి మన ఈ ప్లాస్టిక్ని యూజ్ చేయకుండా మనం నివారించగలిగితే మనతో పాటు మన చుట్టూ ఉన్న ఇతర జీవులు కూడా మనుగడ సాధించడానికి ఈజీగా ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడకుండా సో క్లాత్ బ్యాగ్స్ వాడుతూ అవి రీయూజబుల్ చేసుకొని వాటిని ఉపయోగించవలసిందిగా ఈ ప్లాస్టిక్ ఫ్రీ డే రోజున నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.